యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ఎవ్రీబడి ఓపెన్ యువర్ బైబుల్, ద గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 19 అండ్ వర్స్ 28. అమ్మాయికినను అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట నాతో అందరూ చెప్పండి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. ఈ మరికొద్ది నిమిషాల్లో యేసుప్రభు చనిపోతారు, ఇంకెక్కువ సమయం లేదు. ఇక 5వ మాట దగ్గరికి వచ్చేసాం. 6వ మాట 7వ మాట ఆల్మోస్ట్ కలిపే వెంట వెంటనే ప్రభు పలికేసి తన ప్రాణాన్ని అప్పగించేస్తారు. అంటే బహుశా కొన్ని నిమిషాలు మాత్రమే ఆయన ముందు ఉంది. ఆ సమయంలో యేసుప్రభు నాకు దప్పికవుతుంది అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి, అర్థం ఏంటి, ఎందుకు ఆయన ఆ మాట పలికారు? ఇంకా ఆ సమయంలో కూడా దప్పికవుతే ఎవరైనా వచ్చి దాహం ఇచ్చేస్తే ఇంకా కాసేపు బతికేద్దామన్నా యేసుప్రభు ఆలోచన? ఇంకా కాసేపు సిలువ మీద అలా బ్రతికుందామన్నా? ఆయన ఏ సమయంలో చనిపోబోతున్నారో ఆయనకి తెలుసు. యెరూషలేము దేవాలయంలో చివరి పస్కా గొర్రె పిల్ల 3 గంటలకు వధించబడితే కరెక్ట్గా 3 గంటలకి ఆ సమయంలో యేసుప్రభు తన ప్రాణాన్ని విడిచిపెట్టబోతున్నారు. ఆ సందర్భంలో నాకు దప్పికవుతుందని యేసుప్రభు ఎందుకు పలిగారు? ఎవరైనా ఆయనకి దాహానికి ఇస్తే అది త్రాగి ఇంకొంచెంసేపు ఉందామని కాదు, కానీ ఆయన మనసులో ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఉద్దేశం ఉంది. అందును బట్టే సిలువ మీద యేసుప్రభు పలికిన మాటల్లో 5వ మాటగా నాకు దాహమవుతుంది అని యేసుప్రభు పలికారు. లేఖనము నెరవేరునట్లు అనే మాట దైవజుడైన యోహాను గారు రాశారు. అంటే లేఖనాల్లో ఎక్కడో ఉందట యేసుప్రభు ఈ మాట పలుకుతారని, లేఖనాల్లో ఎక్కడో రాయబడింది యేసుప్రభు ఈ మాటను ఉచ్చరిస్తారని సిలువ మీద, అది నెరవేరునట్లుగా యేసు ప్రభు సిలువ మీద పలుకుతున్నారు దప్పికొన్నానని. ఎక్కడుంది లేఖనాల్లోని ఆలోచన చేస్తే 2 చోట్ల యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దప్పికొనబోతున్నారనే అంశం లేఖనాల్లో మనం చూడొచ్చు. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 15వ వచనాన్ని మనం చదివితే దానిలో ఒక మాట మనకు కనబడుతుంది. Psalm 22 and verse 15, నా బలము ఎండిపోయి చిల్లపింకువలే ఆయను, నా నాలుక నా దవుడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను చాలండి. ఇక్కడ ఈ మాటను మనం గమనిస్తే కీర్తన గ్రంథం 22వ కీర్తన యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ మరణానికి సంబంధించిన కీర్తన. కరెక్ట్గా క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో చనిపోతారనగా 1000 సంవత్సరాల పూర్వమే దావీదు భక్తుని ద్వారా ఈ ప్రవచనాలన్నీ కూడా వెలువడ్డాయి. యేసు ప్రభు వారు ఎలా ఆయన సిలువ మీద చనిపోబోతున్నారు అని, ఎలాంటి శ్రమ పొందబోతున్నారో స్పష్టంగా ఇక్కడ మనం చూస్తున్నాం. డాక్టర్ ప్రదీప్ సుందర్ గారు 4వ మాటను మనకు తెలియజేశారు, నా దేవా నన్నెందుకు. ఆ మాట 22వ కీర్తన 1వ వచనంలోనే మనం చూస్తాం. అనగా యేసుక్రీస్తు ప్రభువారు లేఖనము నెరవేరునట్లుగా ఆ మాటలు. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు వారు పలికిన ప్రతి మాట మనం పరిశీలన చేస్తే లోతైన ఆధ్యాత్మిక అర్థాలు అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత మరొక చోట కూడా యేసు ప్రభు వారు ఈ లేఖనము నెరవేరునట్లుగా పలికారు అన్నప్పుడు లేఖనం ఇంకొక చోట ఏం చెబుతుంది అని ఆలోచన చేసి ఈసారి 69వ కీర్తన దగ్గరికి రండి. Psalm 69 ఈసారి verse 21 చదవండి ఒకసారి. 21వ వచనం చదువుతున్నారు, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. కీర్తనల గ్రంథం 69:21 చదువుతున్నారు, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చి నాకేమిచ్చారు, చిరకను త్రాగనిచ్చారు అని. పోషణీయులో అనే రాగం మీద ఈ కీర్తన పాడతారు, 69వ కీర్తన. దీన్ని ఏమంటారంటే మెస్సయనిక్ సామ్ అంటారు. మెస్సయనిక్ సామ్ అంటే ఇందులో కూడా చాలా ప్రవచనాలు యేసు ప్రభువులో నెరవేరబోతున్నాయి. దావీదు గారు రాసిన కీర్తనలో 22 మరియు 69 యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణాన్ని గురించిన అనేక విషయాలు ముందుగానే ప్రవచించబడ్డాయి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి, ఒక చేదును త్రాగనిచ్చారని అక్కడ రాయబడిన మాట యేసు ప్రభు వరసలు మీద పలుకుతున్నారు. లేఖనము నెరవేర్చబడాలనే తపన ప్రభువులో ఎంత బలంగా ఉందో మీరు ఆలోచించండి. ఆయన ఈ లోకంలోనికి కన్యాగర్భాన వస్తారు అనేది లేఖనంలో ఉంది, ప్రవచనం ఉంది.
ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జ్ఞానులు ఆయన విజిట్ చేస్తారనేది లేఖనాల్లో మనం చూస్తాం. ఆయన అద్భుతమైన బోధలు చేస్తారనే విషయం లేఖనాల్లో ఇంతకు ముందే ప్రవచించబడింది. ఆయన శిలువ మరణం స్పష్టంగా ప్రవచించబడింది, యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోతారని. అంతమాత్రం కాకుండా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తారనే అనేక ప్రవచనాలు బైబిల్లో మనం చూస్తున్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క తపన ఏంటంటే లేఖనము నెరవేర్చబడాలి, దేవుని మాట నెరవేర్చబడాలనే ఉద్దేశంలో దప్పిగొనుచున్నాను అని యేసు ప్రభు పలికారు. లేఖనముల పట్ల దేవునికున్న ఆ ఆశ కోరిక మనం గమనించాలా? నాకు దప్పి అయినప్పుడు వారు నాకు చిరకను త్రాగనిచ్చిరే. యేసు ప్రభు వారు నిజంగా దప్పిగొని ఉన్నారు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకోసమంటే శారీరకంగా మనం చూసినా యేసు ప్రభు అతి తీవ్రమైన దప్పికులు ఆయన ఉన్నారు. అంతకుముందు రాత్రి గెత్సెమనే తోటలో యేసు ప్రభును పట్టుకున్న దగ్గర నుండి, తిరుపుల కోసం తిప్పిన దగ్గర నుండి, ఆ గబ్బత అనే స్థలంలో న్యాయపీఠం ఎదుట యేసు ప్రభు వారికి శిలువ మరణం విధించబడుతుందని ప్రకటించబడిన స్థలం దగ్గర నుంచి, ఆయన భుజం మీద శిలువను మోపి ఎరుశలేం వీధులను తిప్పి తీసుకొచ్చి కల్వరి కొండ మీద యేసు ప్రభును మేకులతో కొట్టి శిలువలో వేలాడగొట్టిన తర్వాత, అప్పటికే యేసు ప్రభు 6 గంటల శిలువలో వేలాడుతున్నారు. నేను చెప్పాను మొదటి మాట చెబుతున్నప్పుడు, చేతులు రెండు కూడా లాగిపెట్టి మేకులు కొడతారేమో, ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టం అవుద్దన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత గంట సమయం అలా చేతులు రెండూ కనుక పైకి పెట్టి కనుక ఉంచితే ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే లంగ్స్ చాలా ఇబ్బంది పడుతుంటాయి ఊపిరి తీసుకోవడానికి. యేసు ప్రభు ఆ బాధనంతా భరిస్తున్నారంటే నాకు దాహం అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి ఏమి లేదు. ఎందుకోసమంటే ఆయన అతి తీవ్రమైన శారీరక శ్రమకు గురయ్యారు. స్కోర్జింగ్ గురించి మనం వింటే అక్కడ ఆ కొరడాలు కొట్టే ఆ ప్రక్రియ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఏ ఒక్కరూ తట్టుకోలేని పరిస్థితి. 39 కొరడా దెబ్బలు యేసు ప్రభువును కొట్టారు. ఒక్కొక్క దెబ్బ చరిత్రకారులు చెబుతూ ఉంటారు, కొరడాలతో కొట్టబడిన వారు చాలామంది పిచ్చోళ్ళు అయిపోయారట. ఎందుకంటే తట్టుకోలేక ఆ కేకలు వేసి వేసి మతిస్థిమితం లేని పరిస్థితుల్లోనికి చాలామంది వెళ్ళిపోతుంటారట. కొంతమంది ఆ కొరడాలతో కొట్టబడుతున్నప్పుడే ప్రాణాలు వదిలేస్తుంటారండి, ఇంకా తట్టుకోలేక, ఇంకా అరవలేక, కేకలు వేయలేక, దెబ్బను తట్టుకోలేక చాలామంది అక్కడే ఆ కొరడాలతో కొట్టే ఆ భయంకరమైన ప్రాంతంలోనే ప్రాణాలు వదిలేస్తుంటారు. యేసు ప్రభు సహించారు ఆ దెబ్బలన్నీ కూడా. ముళ్ళ కిరీటం యేసు ప్రభు తల మీద పెట్టబడినప్పుడు ఆ ముళ్ళు ఆయన బాధిస్తూ ఉన్నాయి. బాధిస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరంలో రక్తం అంతా కారిపోతూనే ఉంది. ఆ సందర్భంలో నాకు దప్పిక అవుతుందని యేసు ప్రభు శిలువ మీద చెప్పడం అతిశయోక్తం కాదు. కాకపోతే నేను చెప్పినట్టుగా ఆయన ఆ సందర్భంలో నాకు దప్పిక అవుతుందని చెప్పడంలో యేసు ప్రభుకి ఉద్దేశం శారీరకమైన దప్పిక గురించి కాదు. ఎవరో వచ్చేసి ఆయనకి నీళ్ళు తాగిచ్చేస్తారనో, ఎవరో వచ్చేసి ఒకవేళ వెనిగర్ ఏమన్నా ఇస్తారనే ఆశతో యేసు ప్రభు మాట చెప్పలేదు. కానీ సంథింగ్ ప్రెషియస్ ఈజ్ దేర్ ఇన్ హిస్ మైండ్. నాకు దాహం అవుతుందని ప్రభువు చెప్పాడంటే ఆ దాహం దేనికి సంబంధించింది? ఎవరి కోసం ఆ దాహం? ఎవరి కోసం ఆ ఆశ? ఎవరి కోసం దేవుడు ఆ అభిలాషను కలిగి ఉన్నాడు? యూజువల్గా దాహము అనగా ఇట్స్ ఎ డిజైర్ దట్ షుడ్ బి సాటిస్ఫైడ్, దట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. ఈ దేవుడు ఎలాంటి వాడంటే పూర్వదినాల్లో లేఖనాలను పరిశీలన చేస్తే ఎంతోమంది దాహాన్ని తీర్చాడు. ఇశ్రాయేలీయుల అరణ్యయాత్రలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే నీళ్లు లేని ఆ పరిస్థితికి వచ్చినప్పుడు మోషే మోషే బండను కొట్టు నీళ్లు వస్తాయన్నాడు. వెంటనే మోషే వెళ్ళి బండను కొట్టగానే లక్షలాది మంది ప్రజలు సమృద్ధిగా నీళ్లు తాగేశారు. ఆయన దాహం తీర్చాడు. ఆయన ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకుండా అరణ్యయాత్రలో వారి దాహాన్ని తీర్చిన దేవుడు నాకు దప్పిక అవుతుందని ఎందుకుంటున్నాడు? అనేక మంది జీవితాలు మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల మనం పరిశీలన చేస్తే, మీలో ఎవరికైనా దప్పికైతే నా దగ్గరికి రండి, నేను మీ దప్పిక తీరుస్తానని ప్రభువు మాట్లాడాడు. అలాంటి దేవుడు ఎందుకు దప్పిక ఉన్నాడు, ఎవరి కోసం ఈ దప్పిక అని ఆలోచన చేస్తే, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలనే దప్పిక ఎవరిలో ఉంది? ప్రభు అని వేశారు. ఎందుకంటే అంత తీవ్రమైన వేదన, అంత తీవ్రమైన శ్రమ పొందుతుంది మనిషి కోసం, మన కోసం, మానవాళ్ళని రక్షించడం కోసం యేసు ప్రభు ఆ భయంకరమైన శ్రమను ఆయన అనుభవించాడు. గత రాత్రి దేవుని వాక్యం అందిస్తూ కయపానబడే వ్యక్తి ఒకనొక సందర్భంలో అంటాడు, మనుషులందరూ కూడా ప్రయోజనం పొందినట్లుగా మనందరి కోసం ఒక మనుష్యుడు చనిపోవుట ప్రయోజనకరము అన్నాడు. ఎందుకు దేవుడు మన కోసం చనిపోవాలంటే, చెదిరిపోయిన దేవుని ప్రజలందరూ కూడా సమకూర్చబడినట్లుగా,
మరలా ఆయనకు చెందినట్లుగా, మరలా ఆయన బిడ్డలుగా మనం జీవించినట్లుగా, ఈ లోకంలో ఆయన ప్రతినిధులుగా బ్రతకున్నట్లుగా దేవదేవుడు మన కోసం సిలువ మీద చనిపోయాడు. ఆయన ఆశ, ఆయన కోరిక ఏంటో తెలుసా? రక్షణ లేని వారు రక్షణ పొందాలని, రక్షణ పొందిన వారు రక్షణలో ఏమవ్వాలా, ఎదగాలనే దేవుని యొక్క ఆలోచన. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు సమరయ ప్రాంతం గుండా వెళుతూ ఉన్నారు. సుకార్ అనే ప్రాంతం దగ్గరికి వచ్చేసారు. గ్రామం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక లోతైన బావి ఒకటి ఉంది. యూజువల్గా వెల్ అనగానే మనందరికీ వచ్చే ఒక పిక్చర్ ఏంటంటే కొంచెం విశాలంగా ఉండే బావి మన మన మనసులో మెదులుతూ ఉంటుంది. కానీ ఆ సుకార్ అనే ప్రాంతంలో ఉన్న బావి చాలా చిన్నగా, అంటే ఇప్పుడు ఈ రోజున మనం బోర్వెల్స్ వేసుకుంటున్నాం కదా, అలా ఒక లోతైన బావి సుకార్ అనే ప్రాంతంలో ఉంది. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని కట్టి ఆ బావిని ప్రిజర్వ్ చేశారు. ఎందుకోసం అంటే అక్కడే యేసుక్రీస్తు ప్రభు పాపాత్మురాలైన ఒక స్త్రీని ఆయన బిడ్డగా మార్చుకున్న సందర్భం అక్కడ కనబడుతుంది. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని అంగీకరించిన సందర్భం అది. మనం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయం చదివితే ఆ కాన్వర్జేషన్ యేసు ప్రభు ఎలా స్టార్ట్ చేశారో తెలుసా? ఆమెతో మాట్లాడే విధానంలో మొట్టమొదటిగా యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అమ్మా, నాకు దాహం అవుతుంది, దాహానికి ఇస్తావా అని అడిగారు. దట్ వాస్ ద ఫస్ట్ వర్డ్ జీసస్ స్పోక్ టు హర్. అక్కడ నుంచి యేసు ప్రభు కాన్వర్జేషన్ ఓపెన్ చేశారు. నాకు దాహం అవుతుంది అని యేసు ప్రభు అడిగిన తర్వాత ఆయన అక్కడ నీళ్లు తాగినట్టే ఎక్కడ మనకు కనబడదు ఆ చరిత్రలో. ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుకి నీళ్లు చేది ఆయన దోషుల్లో పోసినట్టుగా కానీ ఎక్కడ కూడా మనం అధ్యాయంలో మనం చూడం. కానీ అక్కడ ఆ ప్రశ్న అడిగిన తర్వాత ప్రయోజనం పొందింది ఎవరు అంటే, ప్రశ్న అడగబడిన వ్యక్తి ప్రయోజనం పొందిందే కానీ అడిగిన వాడు కాదు. అక్కడ నాకు దాహం అవుతుందని యేసు ప్రభు సిలువలో అడిగారంటే ఆయనకేదో నష్టం వచ్చేసిందనో, ఆయన ఏదో ఇబ్బందులు పాడైపోతున్నాడనో, కాసేపు నీళ్లు తాగేసి కాసేపు బ్రతికేయాలనో యేసు ప్రభు ఆలోచన కాదు. కానీ ఆ ప్రశ్న అడగడం ద్వారా యేసు ప్రభు నిన్ను నన్ను ఆలోచించమని అడుగుతున్నారేంటో తెలుసా? ఆయన కోరికను మనం నెరవేర్చగలమా? ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చగలమా? దప్పిగుంటున్నాను అని యేసు ప్రభు పలికారంటే ఆయన తన కోసం ఆ దప్పిక కాదు, కానీ మనందరం కూడా ప్రయోజనం పొందాలి, ఆత్మరక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, ప్రభు బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు మన పట్ల ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. చాలాసార్లు మీకు చెబుతున్నాను, ఒక రక్షించబడని వ్యక్తి చేతిని పట్టుకున్నట్ట దేవుడు నరకపు అంచున వరకు బ్రతిమాలతాడట. ప్లీజ్ కమ్ బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. నువ్వు రా, నీ కొరకు నేను సిద్ధపరిచిన నిత్య రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అని ఒక వ్యక్తిని దేవుడు నరకపు అంచున వరకు బ్రతిమాలతాడట. అంటే ఇంకొక అడుగు తీసి అడుగు వేస్తే నరకంలో పడతావు అనగా ఆ చివరి అడుగు వరకు దేవుడు నేను బ్రతిమాలతాడు తిరిగి రమ్మని. అక్కడ కూడా నాకు వద్దు నువ్వు అంటే ఆ సమయంలో దేవుడు చెయ్యొదిలేస్తాడు తప్ప, అక్కడ వరకు నిన్ను ఏం చేస్తుంటాడు ఆయన? బ్రతిమాలతాడు. నువ్వు రక్షణ పొందాలని దేవుని ఆలోచన. అంత తీవ్రమైన బాధ, కష్టం, ఇబ్బంది యేసు ప్రభు భరించడం అనే ఉద్దేశం ఏంటో తెలుసా? మనుషులు ఏ ఒక్కరూ నశించిపోకూడదనే దేవునికి ఆలోచన. ఆత్మరక్షణ పొందడం ద్వారా మనందరం దేవుని బిడ్డలుగా బ్రతకాలనే దేవునికి దాహం. ఆయనకున్న దప్పిక అది. మనకున్న దప్పికలు వేరు, మనకున్న ఆశలు వేరు, మనకున్న కోరికలు వేరు, మనకున్న ఉద్దేశాలు వేరు. ప్రభువును అంగీకరించిన తర్వాత కూడా ఆయన దగ్గరికి వచ్చేది కూడా దురుద్దేశాలతోనే చాలామంది వస్తూ ఉంటారు. లోకానుసారమైన కోరికలు నెరవేర్చుకోవాలని, తమకున్న భోగేచ్చులు నెరవేర్చబడాలని, శరీరాన్ని శరీరంలో పుడుతున్న కోరికలు నెరవేర్చుకోవాలనే ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ దేవుని దప్పికేంటో తెలుసా? నీవు రక్షణ పొందాలి, నీవు స్థిరపరచబడాలి. లోక సంబంధమైన ఆలోచనలో ఎంతవరకు జీవించిన నీవు ప్రభు వైపు తిరగాలనే దేవుని యొక్క దప్పిక ఆయన ఆలోచన. అందరూ బట్టి అనేక సందర్భాల్లో యేసు ప్రభు మాట్లాడుతూ దప్పిగున్న వారులారా రండి, నేను మీకు ఏ జలాన్ని ఇస్తానని ఆయన జీవజలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన దగ్గర జీవజలం ఉంది. ఈ జలము తరిగిపోయేది కాదు, ఈ జలము అయిపోయేది కాదు, నీకు సమృద్ధినిచ్చేది, నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, ఆధ్యాత్మిక సంబంధంగా నేను దీవెన పొందడానికి ఉపయోగపడే జీవజలాన్ని ఎప్పుడైనా సేవించావా? ప్రభు ఇచ్చా జీవజలాన్ని త్రాగేవా? చాలామంది రోజుల్లో లోకానుసారమైన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి లోకంలో పడి చెడు, నేను అనుకున్నది జరగాల, నేను సాధించాలనుకున్నది సాధించాలి, అవి మంచి విషయాల్లో అలాంటి కోరికలు ఉండడం తప్పు కాదు. కానీ చాలామంది రోజుల్లో పనికి మాలిన కోరికలు, వ్యర్థమైన కోరికలు తమ జీవితాల్లో పెట్టుకుని దేవునికి దూరం దూరంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డ, ప్రభువు నీ కొరకు దప్పిగున్నాడనే విషయం నీకు తెలుసా?
నశించిపోకుండా సమరయ స్త్రీని నరక పంచు నుండి కాపాడిన దేవుడు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తు ఈయన కాడా అని ఆమె కొండను వదిలిపెట్టి ఎక్కడ పరిగెత్తింది? గ్రామంలోనూ పరిగెత్తింది. ఒకప్పుడు తన కోరికలు తీర్చుకోవడానికి గ్రామములో నుండి ఆ బావి దగ్గరికి వచ్చే ఆమె ఇప్పుడు ఆ కొండను వదిలిపెట్టి దేవుని కొరకు పరిగెడడం ప్రారంభించింది. ప్రభు దగ్గరికి రాకమునుపు ఆమె ఉద్దేశాలు వేరు, ప్రభు దగ్గరికి రాకమునుపు ఆమె పరుగు వేరు, ప్రభు దగ్గరికి రాకమునుపు ఆమె ఆలోచనలు వేరు. కానీ యేసు క్రీస్తు ప్రభు ఇచ్చిన జీవజలం త్రాగిన తర్వాత, యేసు క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆ జీవజలాన్ని రుచి చూచిన తర్వాత ఇప్పుడు పరిగెడతాం దేనికోసం తెలుసా? అనేక మంది రక్షణ పొందాలా, అనేక మంది దేవుని ప్రేమను తెలుసుకోవాలి, అనేక మంది యేసు క్రీస్తు ప్రభు రాజ్య ప్రభావాన్ని గుర్తించాలని. గ్రామాన్ని ప్రభు దగ్గరికి నడిపించిన సమరయ స్త్రీ, ఆమె దప్పిక నిజంగా తీర్చబడింది ఆ రోజున. ఈరోజు యేసయ్య ఆ ప్రశ్న అడిగాడంటే ఆయన ఏదో ప్రయోజనం పొందేలని కాదు, కానీ మనుషులమైన మనందరం కూడా ఆధ్యాత్మిక దప్పిక నుండి విడుదల పొంది నిజమైన కృపలో జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. బండను చీల్చి నీళ్ళిచ్చిన దేవుడు, ఆకాశ వర్ష జలాన్ని తన మహిమ గల మాట ద్వారా కురిపించగలిగిన దేవుడు, ఈరోజు నీ కొరకు నా కొరకు అనే దప్పికున్నాడు. సిలువలో ఆయన చనిపోవడానికి ముందు నేను దప్పికుంటున్నానని యేసుప్రభు అరిచాడు అంటే, ఆయన మాట్లాడారు అంటే, ఆయన జీవితంలో కలిగి ఉన్న కోరిక ఉద్దేశం అందరూ రక్షణ పొందాలి, అందరూ దీవెన పొందాలని ప్రభు యొక్క ఆలోచన. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే యేసుప్రభు వారు నాకు దాహమవుతుంది అని అన్నప్పుడు అక్కడున్న కొంతమంది అట యేసుప్రభుకి ఏమిచ్చారట? చేదు చిరకను ఇచ్చారని బైబిల్లో రాయబడి. ఈ సిచ్యువేషన్ మన జీవితాన్ని పోల్చుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ పట్ల నా పట్ల మనం కలిగి ఉండాలని, ఆయన బిడలుగా మనం మార్చబడాలని కోరుకుని దప్పిగుంటున్నాను అని అంటే మనం ఆయనకి ఏమిస్తున్నాం? ఏమిచ్చి ఆయన్ని సంతృప్తి పరుస్తున్నాం? డబ్బులా, బంగారమా, వెండ, మన భూములు పొలాలా, మనకున్న ఆస్తి పాస్తులు దేవునికి ఇస్తే సంతృప్తి ఉందా? జాగ్రత్త వినండి, దప్పిగొనుచున్నానని యేసయ్య పలికినప్పుడు మనం ఆయనకి ఇవ్వగలిగేది మన హృదయం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, ఇట్స్ అవర్ హార్ట్. ఎందుకోసండి, మన హృదయాల్లో దేవుడు ఉండాలని కోరుతున్నాడు, మన బ్రతుకుల్లో దేవుడు ఉండాలని కోరుతున్నాడు. ఈ రోజుల్లో మనిషి దేవునికి హృదయం తప్ప అన్నీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, కానీ హృదయంలో స్థానాన్ని మాత్రం ఇవ్వడం లేదు. ఒక ప్రైజ్ అండ్ వర్షిప్లో చక్కని సాంగ్ మనం పాడుతుంటాము, ప్రభు నా చిన్ని హృదయాన్ని ఎవరికి ఇస్తున్నాను? నీకు ఇస్తున్నానయ్యా. ఇచ్చావా ఎప్పుడైనా నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చావా? నీ ఇష్టాన్ని ప్రభుకి అప్పగించావా? ప్రభు ఇకపై జరగాల్సింది నా చిత్తం కాదు, ఎవరి చిత్తం? నీ చిత్తం నా జీవితంలో జరగాలయ్యా. నీకు ఇష్టకరంగా బ్రతుకుతాను, నీకు మహిమకరంగా జీవిస్తానని ప్రభు కొరకు మంచి తీర్మానాన్ని నువ్వు తీసుకున్నావా? అలా తీసుకోగలిగితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. దప్పిగొనుచున్నానని యేసయ్య పలికారు అంటే ఆయనకున్న దప్పిక ఆత్మల రక్షణార్థమే. మనందరం కూడా రక్షణ పొంది, మనందరం కూడా ఆధ్యాత్మిక వెలుగులో అభివృద్ధి పొంది నిత్య జీవార్థమైన వెలుగులో నడవాలనే యేసయ్య మన కోసం దప్పికున్నారు. ఆయన దప్పికిన తీరుద్దామా?